మన తోటి కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఇప్పుడే అసెంబ్లీకి బయలుదేరుతున్నారు కాసేపట్లో ఒకసారి మాట్లాడదాం అన్న నమస్తే కంగ్రాట్యులేషన్ అన్న నమస్కారం ఎట్లాంటి వ్యూహం రూపొందించారు మీరు కొద్దిసేపటి క్రితం సమావేశం అయ్యారు మీ రాష్ట్ర అధ్యక్షుడి తోటి ఏ అంశాలు చర్చించారు జాతీయ నాయకత్వాన్ని బట్టి నడ్డా గారి నిర్ణయాన్ని బట్టి రాష్ట్ర అధ్యక్షులు చెప్తామన్నారు దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అనేది వారు రాష్ట్ర అధ్యక్షులు నిర్ణయం చెప్తామన్నారు మొట్టమొదట అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అంబేద్కర్ గారి నివాళులు అర్పించి అక్కడి నుంచి పార్టీ నిర్ణయాన్ని బట్టి మేము ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలుస్తుంది సో ఎట్లా హౌ టు యువర్ ఫీల్ ఇద్దరు సీఎంలను ఓడగొట్టారు సో అసెంబ్లీలో అడగబెట్టబోతున్నారు గెలుపు గెలుపే కదా గెలిచిన ఒక ఇవాళ వాళ్ళిద్దరిని ఓడగొట్టినంత మాత్రాన వాళ్ళిద్దరు జీరో అని కాదు నేను హీరో అని కాదు ఇది రాజకీయాలండి ఏదున్నా క్యారెక్టర్ పర్మనెంట్ ఉండాలా ఉందాతనం ఉండాలా రాజకీయాల్లో చానా ఉందాగా వివరించాలని కోరుకునే వ్యక్తిని కాబట్టి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసిన అన్ని టీవీల ద్వారా రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసినాం ఎందుకంటే ఈ సెలబ్రిటీ వద్ద వారు వచ్చి పోటీ చేయడం వాళ్ళు ఓడిపోవడం వల్లనే వచ్చింది ఇది నిజం కాబట్టి నేను ఇంకొకటి ముగ్గురు ఎమ్మెల్యేలు అంటే సీఎం గారు కావచ్చు తర్వాత కేసీఆర్ కావచ్చు మీరు ముగ్గురు ఒకేసారి అసెంబ్లీకి వస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంటది కండి అటువంటి వ్యక్తులతో పోరాడి గెలిచి మళ్ళీ వాళ్ళతోనే అసెంబ్లీలో ఉండడం అనేది అదృష్టం అంతే రైట్ అన్న రైట్ ఆల్ ది బెస్ట్ సో సార్ కాసేపట్లో కాసేపట్లో అసెంబ్లీకి బయలుదేరతారు ముందుగా ఇక్కడికి వచ్చారు భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కు ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత ఇక్కడ పూజలు నిర్వహించారు మొత్తం 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు అట్లనే ఒక ఎమ్మెల్సీ మొత్తం 9 మంది కిషన్ రెడ్డి కూడా వచ్చారు వాళ్ళందరూ కలిసి పూజలు నిర్వహించారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో బండి సంజయ్ ఆనవాయితీ తీసుకొచ్చారు పాదయాత్ర అప్పుడు బండి సంజయ్ ఇక్కడికి వచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆ తర్వాత నుంచి బీజేపీ జాతీయ నాయకత్వం అంతా కూడా ఇక్కడికి వస్తుంది రాష్ట్ర నాయకత్వం అంతా కూడా భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు సో ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించారు ఇక్కడ నుంచి డైరెక్ట్గా అంబేద్కర్ స్టాచ్యు దగ్గరికి వెళ్తారు లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ స్టాచ్యు ఉంది కదా అక్కడికి వెళ్ళి అంబేద్కర్ పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు అక్కడ నుంచి డైరెక్ట్గా అమరవీరుల స్థూపానికి వెళ్తారు అమరవీరుల స్థూపం దగ్గర కూడా తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత అసెంబ్లీకి వెళ్తారు అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్గా నియమించారు కాబట్టి మేము ప్రమాణ స్వీకారం చేయమని చెప్తున్నారు ఎంఏఎం రజాకార్ల పార్టీ అని చెప్పి ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఆరోపణలు చేశారు కాబట్టి సో ఖచ్చితంగా ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలన్నటువంటి అభిప్రాయానికి బీజేపీ ఎమ్మెల్యేలు వచ్చినట్టుగా తెలిసింది ఇది ప్రస్తుతానికి భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం దగ్గర పూజలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ కెమెరామెన్ శ్యామ్తో శ్రీనివాస్ V6 న్యూస్ చార్మినార్ ఓల్డ్ సిటీ హైదరాబాద్